ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు రెచ్చిపోతే చచ్చిపోతారని, అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్లిన ప్రజలపై ప్రభుత్వం మఫ్టీ పోలీసులతో దాడి చేయించడం వాళ్లే స్థానిక కాలనీ ప్రజలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఒక్కరోజు అనుమతి ఇవ్వడం అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడమే అన్నారు. ప్రభుత్వం పంతానికి పోకుండా ఇందిరా పార్కునే ధర్నాలు ఆందోళనలు చేసే విధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వేదికగా ఉన్నటువంటి ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ని దాన్ని ఎత్తివేయాలని ఆలోచించడం అనేది చాలా అన్యాయమైన విషయం. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాతంత్రవాదులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నెల రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిన్న ధర్నా చౌక్ను ఆక్రమించడానికి వామపక్ష పార్టీలు, అన్ని ప్రజాతంత్ర శక్తుల మీద రాజకీయ పక్షాలు నిర్ణయించిన పక్షాలు నిన్న ఒక్కరోజు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్తూనే మరోపక్క అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా ధర్నా చేపిస్తూ దీనికి ప్రతిగా పోటీ పెట్టి ఆ రకమైనటువంటి తప్పుడు ధోరణిని అనుసరించారు. అయినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కదలు రావడంతో ధర్నా చౌక్ను ఆక్రమించి అక్కడ ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం స్పష్టంగా ఇక ధర్నా చౌక్ను కొనసాగిస్తామని నేటికి కూడా చెప్పలేదు. అట్టే అక్కడికి పోయినటువంటి ప్రజల మీద లాఠీఛార్జ్ తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. 20 మంది గాయపడ్డారు. అందుకనే ప్రభుత్వం యొక్క ఇట్లాంటి అప్రజాస్వామిక వైఖరిని, ఇట్లాంటి నియంతృత్వ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఇదే పద్ధతిలో కొనసాగిస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ వైపున హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, కుండ్రెడ్డి నాగిరెడ్డి, ప్రభావతి, దామెర వేణు, జిల్లా అంజయ్య, దండెంపల్లి సత్తయ్య, శంకర్ నాయక్, బొల్లు వసంతకుమార్, గాదె నరసింహ, అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.